తాత ఇప్పుడు నువ్వు జనరల్ టాపిక్ కాకుండా రాజకీయాల గురించి కూడా బాగా మాట్లాడతావు. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకుంటే అంటే ఒక చండాలమైన మనకు తిరుగుతూ ఉంది. అంటే కక్షపూర్తి రాజకీయాలనే గట్టిగా నడుస్తున్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ అధికార పక్షమైన వైఎస్ఆర్సీపీలో మంత్రిగా ఉన్నటువంటి నటి రోజా చాలా చండాలంగా మాట్లాడుతుంది. ఏమంటావు దీని గురించి? ఒకటే, నీకు రాజకీయ బేస్మెంట్ వేసిందే చంద్రబాబు నాయుడు. రోజా యువరారి యాక్టర్, కలర్ పూసుకొని యాక్టింగ్ చేసేదానివి. నిన్ను ఈ స్థితికి, ఈ స్టేజ్కి తెచ్చిందే చంద్రబాబు నాయుడు. ఆయనను విమర్శించడం నీ ధర్మం కాదు. కానీ ఆమె వ్యక్తిగతంగా అంటే కుటుంబ సభ్యులను కూడా రాగి రాజకీయాల్లోకి, అంటే ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు బయటకు వచ్చిన చాలా తక్కువ మనం చూసాము చూడడం. ఎవరు రాలా అలాంటిది ఆయన ఆయన కుటుంబం గురించి కూడా చాలా చండాలంగా హీనంగా మాట్లాడుతున్నారు. నేను అనేది ఏంది, నీకు కొద్దిగా కొవ్వు ఎక్కువైంది. కమ్మరి బట్టలు పెట్టి కొవ్వు గరగదీస్తా, కుర్చీ తాత అంటారు నేను. పాపరే తెలుసా, చేప పట్టుకుంటే జారిపోతుంది, నా క్యారెక్టర్ అది. అవునే సిగ్గులేందానా, ఎవడెవడితోనో రాజకీయం గురించి ఇప్పుడు నువ్వు రాజకీయంలోకి వచ్చి ఎదుటి వ్యక్తిని విమర్శిస్తున్నావు. నీకు ప్రాణం పోసిందే రాజకీయ చరిత్రలా చంద్రబాబు నాయుడు. ఈజ్ ద గ్రేట్ లీడర్. హైదరాబాద్ను డెవలప్ చేసిందంటే ఆయనే. ప్రతి ఊర్లో చిన్న బస్ స్టాండ్, చిన్న హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిన మొగోడమ్మా. అసే నా గురించి నీకు తెలియదు, ఇక్కడ కుర్చీ తాత కాలా పాష అంటారు. ఇరిగా తీస్తా మళ్ళీసారి చంద్రబాబు నాయుడు పేరు నీ నాలుక మీద వచ్చిన కోస్తా నీ నాలుక. నెక్స్ట్.